హలో గైస్ మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో సో ఈ రోజు వీడియోలో చెక్ అవుట్ చేద్దాం రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న కర్రీ అండ్ సైనడ్ అనే డాక్యుమెంటరీ గురించి సో వన్ అవర్ థర్టీ మినిట్స్ అబవ్ ఉంటుంది ఆ డాక్యుమెంటరీ సో చెక్ అవుట్ చేయండి ఇది ఒక కైండ్ ఆఫ్ రివ్యూ కాదు రియలిస్టిక్ ఇన్సిడెంట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు డాక్యుమెంటరీగా తీసి అప్లోడ్ చేశారు సో ఇది కేరళలో జరిగిన ఒక ఇన్సిడెంట్ డబ్బు వ్యామోహంతో అని అనొచ్చు లేకపోతే మెంటల్ స్టెబిలిటీ లూజ్ అవ్వడం వల్ల అయినా అనొచ్చు ఎన్ఐటి ప్రొఫెసర్గా చేస్తున్నా అని చెప్పుకొని ఒక అమ్మాయి ఐ మీన్ ఒక లేడీ మ్యారీడ్ లేడీ తన ఫ్యామిలీని తన మదర్ ఇన్ లాస్ని తన హస్బెండ్ని అండ్ దానికి తోడు నేను మీకు త్రీ మెంబర్స్ పేర్లు రివీల్ చేశాను దానికి తోడు ఇంకొక త్రీ కాన్సిక్వెన్స్ మర్డర్స్ ఉంటాయి సో ఏ మనిషి అయినా రెండుకు రెండు హత్యలకు మించి మిగతా హత్యలు చేస్తూ ఉంటే వాళ్ళని సీరియల్ కిల్లర్గా వాళ్ళ మీద ఆమోదం చెందుతుంది సో ఈమెడ సీరియల్ కిల్లర్గా ఎందుకు మారింది ఈమెడ సీరియల్ కిల్లర్గా ఎన్ని కిల్లింగ్స్ చేసుకుంటూ వచ్చింది అండ్ ఆ ఒక్కొక్క మర్డర్కి ఎంత గ్యాప్ తీసుకుంది అండ్ ఆ మర్డర్ ఏదైతే ఫార్మాట్లో చేసింది చూడండి కళ్ళకు కట్టినట్టు చూపించారు రియలిస్టిక్ స్టోరీస్ అండ్ జాలీ జోసఫ్ అనే ఆవిడ ఫస్ట్ హస్బెండ్తో పుట్టిన పిల్లలు కానీ వాళ్ళ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అండ్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లెలు మనకి స్టోరీ అంతా నరేట్ చేస్తూ ఉంటారు సో చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే ఒక పెద్దవాళ్ళనే కాకుండా దయా దాక్షిణం లేకుండా చిన్న పిల్ల మర్డర్ కూడా ఉంటుంది సో అదే నెట్ఫ్లిక్స్ వాళ్ళు డాక్యుమెంటరీగా చేసి మనకి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో చూపించారు అండ్ ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎంటైర్ ఇండియానే షేక్ చేసింది చాలామందికి అరే ఇలా కూడా ఉంటాయా హత్యలు అన్నట్టు చూపించారు సో ఒకటే ఫ్యామిలీలో తన అదృష్టం నాకేంటంటే వాళ్ళ పిల్లలన్న ఏం చేయలేదు అది నాకు హ్యాపీ అనిపించింది ఎందుకంటే చాలా జరిగే ఆ సిచ్యువేషన్ మీరు చూస్తే మీకు డెఫినెట్గా షాకింగ్ అనిపిస్తుంది సో ఇన్ని ఇన్సిడెంట్ జరిగాక కూడా కొన్ని సీక్వెన్సెస్ చూపించారు అవి మీడియాలో రియల్ ఫుటేజ్ ఉంటుంది అండ్ నెట్ఫ్లిక్స్లో కూడా చూపించారు ఆవిడ ముఖంలో ఎటువంటి పశ్చాత్తాపం తెలీదు సో ఉండదు కూడా అరే నేను ఇంత చేశానన్న అది ఉండదు అండ్ రీసెంట్గా కూడా జైల్లో సూసైడ్ కమిట్ చేసుకోవడం అట్లాంటి సినరీస్ కూడా అవి చూపించేది డాక్యుమెంటరీలో అండ్ మీకు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కనిపిస్తాయి సో అండ్జెండ్ ఒకసారి ఆ డాక్యుమెంటరీ చెక్అవుట్ చేయండి నేను చూశాను నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఐ మీన్ పక్క ఒక రియలిస్టిక్ స్టోరీ బట్ అది జరిగింది సో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఒకసారి చూడండి నేను చూశాను కాబట్టి నా సబ్స్క్రైబర్స్ కూడా చూస్తే బాగుంటుంది అనిపించింది డాక్యుమెంటరీ ఏదైతే ఉందో సో చెక్ ఇట్ అవుట్ ఇంకొక మూవీ రివ్యూ ఉంది మలయాళంలో అది కూడా చేస్తాను నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఒకసారి నా వీడియో చూసాక వెళ్ళి ఆ డాక్యుమెంటరీ చెక్అవుట్ చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి సజెషన్ లాగా అనిపించిందో లేదో డూ లెట్ మీన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హోప్ ఆర్ డూయింగ్ గుడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ కిప్ స్మైలింగ్ బై బై